సంఘ ఎటువంటిదో ఇవాళ నేను చెప్పబోతున్న విషయం కూడా అంత పరమ పవిత్రమైనది. దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు, ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు వీటిని కేవలం వింటే చాలు, అంత శక్తివంతములు కాక వీటిని ప్రతిరోజు ఇంటి దగ్గర చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే ఇంకా దాని శక్తి అపారం. చూడండి, భగవంతుడు భక్తికి లొంగిపోతాడు. కేవలము ఆయన యందు భక్తితో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన మనకి రక్షకుడు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి సర్వకాలముల యందు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సాధారణంగా ఏం చెప్తామంటే భక్తి కలిగిన వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు అంటే, ఇప్పుడు ప్రయోజనం ఎవరిది? నేను భక్తిగా ఉన్నాననుకోండి, నా భక్తి వలన నేను ఈశ్వరుని చేత రక్షింపబడతాను. ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది భక్తిగా ఉండడం వల్ల? అది ఏంటంటే అంత ఆలోచన ఎందుకండి దానికి? ఎవరికి కలుగుతుంది? ఎవరు భక్తిగా ఉంటే తప్పది, ఎవరు భక్తిగా ఉంటే కలిగితే. నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అయిన అంత తేలిక ప్రశ్న ఎందుకు వేస్తానండి? ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళకి రక్షణ కలగడం కాదు, దాన్ని శాస్త్రం అంటుంది అనుషంగిక ప్రయోజనము అంటుంది. అంటే గొడుగు పట్టుకుని వెళ్తున్నవాడు ఎండగా ఉందని విడుతుండగా వాన కురిసినా రక్షింపబడినట్టు, ఆవు గుళ్ళోకి వెడితే ఆవుని పట్టుకుందామని వెళ్ళినవాడు ఆవు గుడి చుట్టూ పరిగెడితే ఆవు కోసమని గుడి చుట్టూ పెరిగిన వాడికి ప్రదక్షిణ పుణ్యం పడ్డట్టు. అది అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి వల్ల? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం కలగడం కదండి. పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు. ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది? ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేట తెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము. అందుకే భగవంతుడు అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు, నేను వాణి కొరకు రక్షింపవలయవాడు అన్నాడు. నేను ఉన్నానని గుర్తేమిటో తెలుసా? ఎవరు భక్తిగా ఉన్నాడో వాణ్ణి నేను రక్షించాలి. వాడే రక్షణ పొందకపోతే కొన్ని వేల మందిలో నమ్మకం పోతుంది. ఏమంటే ఆయనకే రక్షణ లేదు కదా, ఇంకా మనకేం రక్షణ అని. అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా తీసుకోవాలి, రక్షణ అంటే అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్ఞానము స్థాయిలోకి భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆయన అందడిగ. ఇప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడంటే కష్టం వస్తుంది, చాలా కష్టం ఆయనకు వస్తే ఆయన కష్టానికి సాక్షి, సుఖానికి సాక్షి. ఇప్పుడు ఆయనకి కష్టమేం లేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఆ కష్టం తీయవలసిన అవసరం ఏం లేదు. ఇది కష్టం అని అనుకుంటున్న భక్తుడికి కష్టం తీస్తాడు. కష్టం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, రెండూ లేవు, ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. లోపల ఉన్న ఆత్మకి కష్టము లేదు సుఖము లేదన్న స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇంకా ఈశ్వరుడి రక్షణ కష్టం తీయడం సుఖం తీయడం అనేవి ఉండదు, తాను సాక్షిగా ఉంటాడు. ఇది చాలా గొప్ప స్థితి, ఇది చేరవలసిన స్థితి. ఈ స్థితిని చేరిన వాణ్ణి జ్ఞాని అని పిలుస్తుంది. ఆప్తకాముడు అని ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మమునందు ఆప్తకాముడు అని ఒక మాట మాట్లాడతారు. వారు ఆప్తకాములండి అంటారు. వారు ఆప్తకాములండి అంటే కోరిక తీరిన వారు అని అనకూడదు. ఆప్తకాముడు అంటే అందరిలా జీవితాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేసరికి సుఖదుఖముల రెండింటికి సాక్షిగా ఉంటూ దేని గురించి బెంగలేకుండా తాను ఆత్మవస్తువుగా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడు ఆప్తకాముడు, మహాజ్ఞాని. ఒక భగవాన్ రమణులు, ఒక రామకృష్ణ పరమహంస అటువంటి వారు ఆ కోవలోకి వస్తారు, ఒక చంద్రశేఖర బ్రహ్మాచార్య అటువంటి మహాపురుషులు. ఇప్పుడు ఈ భక్తి చిత్ర విచిత్రమైన విషయాల్ని తీసుకొస్తుంది సృష్టిలో. మనం ఊహించడానికి కూడా అలవి ఉండదు, ఇలా ఉంటుందా అండి అని మనం ముక్కును వేలేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ముక్కును వేలేసుకునేవన్నీ ఇలాంటి ఈ లోపల దొరుకుతున్నాయో ఏమిటో అసలు ఆశ్చర్యం. గతసారి ఒకసారి ముక్కును వేలేసుకోవాలన్నాను, కిరాతార్జునీ ఇందులోకి వచ్చింది. అందుకని మనం ఊహకు కూడా
అందవు అనుకున్న విషయాలు భక్తి చేత సాధింపబడుతుంటాయి. దీని వలన మనకి పూనిక కలుగుతుంది ఈశ్వరుడి యందు. ఇది ప్రథమ ప్రయోజనం. ఈ పూనిక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి ఎక్కిస్తుంది. మీరు చూడండి, ఒక పాదు యొక్క జీవితం, అది పాదు బాగా ఫలవంతం అవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే కేవలం పాదు పుట్టడంతో మొదలు కాదు. ఆ పాదు అల్లుకోవడానికి ఒక దృఢమైనటువంటి పందిరి కావాలి. ఒక పందిరి దొరికిందనుకోండి, అంటే ఆ పాదు ఇంకా చూసుకోక్కర్లేదు. ఆ పందిరంతా అల్లుకోవడమే దాని ప్రయోజనం. ఆ అల్లేసుకున్నప్పుడు ఆ పాదుని ఇలా చిందరవందర చెయ్యక్కర్లేదు. గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా ఆ పందిరి కట్టగలిగినటువంటి నేర్పరితనం యజమానికి ఉంటే, రైతుకు ఉంటే పందిరి మీద ఆకుని మీరు ఇలా ముట్టుకోక్కర్లా. పందిరి పైన పాకుతుంది, కాయలు చక్క కిందకి వేలాడుతుంటాయి. అసలు చూడగానే పందిరి ఎంత అందంగా ఉంటుందో. కాయ కావలసిన వాడు కాయని తుంపుతాడు తప్ప పందిరిని ముట్టుకోడు. మీకేం కనపడుతుందో తెలుసా అండి, అటువంటి పందిరిలో మూడు కనపడతాయి. ఒకటి, అలా పాకినటువంటి పాదు యొక్క మొదలు, అది గట్టి పడిపోయినటువంటి మొదలు ఒక్కటే కనపడుతుంది. బాగా అల్లుకోవడం చేత మీరు ఆ పందిరి కిందకెళ్ళి నిలబడితే పైకి చూసినప్పుడు వెలుతురు కనపడకుండుట, అంత గట్టిగా అల్లుకుంటుంది. మూడవది, ఆ పందిరి కాయల మధ్యలో ఉన్న గళ్ళల్లోంచి కిందకి దిగుట. ఆ పందిరిలో ఎక్కడ ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు పీకియాలి పందిరిని. ఇప్పుడు ఈ పందిరి ఒక్కసారి అలా వెయ్యగలిగితే ఇంకా పాదు జీవితం అదృష్టమే కదండి. అలా గురువు లోకంలో చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏమి, సదాశివ సమారంభాం అని కదా అంటాం. శంకరుడు గురువుగా ఎక్కడైనా ఎక్కడైనా అంటే నా ఉద్దేశ్యం, శంకరుడు మీరు బాగా ఆలోచించవలసిన రీతిలో ఇలా జ్ఞానాన్ని అందించేటట్టుగా పరమ రాక్షసులైన వాళ్ళని చంపకుండా జ్ఞానులుగా మార్చాడు. అలా మారిస్తే అది చమత్కారం కదండి, అసలు చాలా ఆశ్చర్యం కదా. అప్పుడు వాడి జీవితం పందిరైంది. గురువు ఈ పందిరి వెయ్యాలి. గురువు యొక్క లక్షణం ఏంటంటే పాదు రేపు బాగా కాయాలంటే పందిరి ఒక్కటి జాగ్రత్తగా వేసి తీగని పందిరి మీదకి పెట్టేస్తే, అందించేస్తే చాలు, ఇంకేం లేదు. ఏం చేయాలంటే రోజు మొదట్లో చెంబుడు నీళ్ళు వస్తుండాలి. అలా అవతల వారి మనస్సు ఈశ్వరుణ్ణి అల్లుకునేటందుకు వీలుగా అందమైనటువంటి పందిరిని నిర్మాణం చెయ్యాలి. ఈ పందిరి ఈశ్వరుడి పట్ల ఆభిముఖ్యము. ఇది సత్యమే, ఇది మనం వినాలి, ఇది తెలుసుకోవాలి, ఇది ఆచరించాలి అనేటటువంటి బుద్ధి భక్తుని యందు కలిగేటట్టుగా ముందు గురువు నడవాలి. గురువుకి ఆ నడవడి లేదనుకోండి, నిజమానే పందిరి లేదనుకోండి, పాదేం చేస్తుంది? గురువుకే లేదనుకోండి అటువంటి నడువడి, కేవలం నోటి మాట చెప్తే దానివల్ల ఎవరిని అనుసరిస్తాడు శిష్యుడు? గురువుని అనుసరించడానికి గురువు దగ్గర ఏది త్యాగబుద్ధి? కనుక పందిరి వెయ్యగలగాలి, నీళ్లు మొదట్లో పొయ్యగలగాలి. ఎప్పుడు నీళ్లు పోసినా ఆది వస్తువు ఏదో ఆ ఈశ్వరుడి గురించి మాట్లాడుతుండాలి. ఎటువైపుకి వెళ్ళిపోతుండండి, మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. చూశారా ఈశ్వరుడు అంటుండాలి. అది బాగా బలం అవుతుంది పాదుకి. అంతేగాని మీరు పందిరంతా నీళ్లు వేయాలంటే పందిరి బలంగా ఉండడానికి, పందిరి మొదట్లో నీళ్లు పోస్తే చాలు. చక్కటి కుదురు కట్టి నీళ్లు అటు ఇటు పోకుండా రోజు చెంబుడు నీళ్లు. గురువుగారు తన దగ్గరకు వచ్చిన వాళ్లతో రోజు ఈశ్వరుడు ఎందు పూనిక కలిగేటట్లుగా చక్కగా నాలుగు మాటలు చాలు. ఆ పందిరి కావలసినన్ని ఫలాలను ఇచ్చేస్తుంది. ఈశ్వరుడు అంత గమ్మత్తుగా ప్రవర్తిస్తాడు. సదాశివ సమారంభాం అండంలో రహస్యం. మీరు ఇప్పుడు అవధరించండి, పూర్వకాలంలో భృగువు అనబడేటటువంటి మహర్షి కవి అని నామాంతరం ఆయనకి. ఆ భృగువుకి ఒక కుమారుడు, ఆయనకి భార్గవుడు అని పేరు. ఇలా కూడా పూర్వకాలంలో ఉండేది, వాళ్ళందరూ భార్గవులే. ఇంకా ఆయన ఆ కుమారుడి పేరు భార్గవుడు. ఆయన తల్లి పేరు ఉషణ. చాలా చిత్రంగా ఉంటాయండి. ఆవిడ పేరు ఉషణ, భార్య పేరు ఊర్జస్వతి. పౌరాణికంగా ఉండేటటువంటి పేర్లని మీరు తీసుకుని వాటి వెనకాతల ఉండే రహస్యం ఏమిటో, ఆ పేరు ఎందుకు పెట్టారో, ఆవిడ అలా ఎందుకు ప్రవర్తించిందో మీరు విచారణ చేస్తే
అబ్బాయి ఎంత మంచి పేరులో అనిపిస్తుంది మీకు. ఈ ఊర్జస్వతి ప్రియవ్రతుని యొక్క కుమార్తె. ఈ ప్రియవ్రతుడెవరు? ఉత్తానపాదుని యొక్క సోదరుడు. మీకు ఇప్పుడు ఉత్తానపాదుడు అనేటప్పటికీ ఎవరు గుర్తు రావాలి? ధ్రువుడు జ్ఞాపకం రావాలి. అంటే ఏదో జరగబోతోంది, అంటే వంశంలో ముందు ఎక్కడికి వెళుతోంది? ఇతపూర్వం ఆకాశంలో ఒక గ్రహాలన్నీ తిరగడానికి ఆలవాలమైనటువంటి స్తంభముగా ఎవరు నిలబడ్డారో అటువంటి వాడు పుట్టిన వంశంలోని పిల్ల ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టాడు. ఇది సంస్కార బలాలంటే. ఒక్కొక్క మహాపురుషుడి యొక్క కుమార్తె ఒక్కొక్క వంశంలోంచి వచ్చిన పిల్ల సుక్షేత్రమవుతుంది. ఆమె ఒక మహాపురుషుడికి జననమివ్వడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడిన క్షేత్రం అయి ఉంటుంది. కనుక కోడల్ని ఇంటికి తెచ్చుకోవడంలో మర్యాద ఎందుకు చూసుకోవాలి? జాగ్రత్త ఎక్కడ చూడాలంటే ఇక్కడే చూడవలసి ఉంటుంది. ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోడల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి. సరే ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరం ఏం లేదనుకోండి, కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు. అలాగే కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి. ఊర్జస్వతి భృగువు యొక్క భార్య. ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు. ఈయనకి మళ్ళీ నలుగురు కుమారులు కలిగారు ఆ భార్గవునకు. వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు, అమర్కుడు రెండు ఆయన పేరు, త్రాష్ట్రుడు ఒక ఆయన పేరు. ఈ మొదటి ఇద్దరి పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? చండు అమర్కుడు వీళ్ళిద్దరే రాక్షస జాతికి అంతటికీ గురువులు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడికి పాఠాలు నేర్పిన రాక్షస గురువులు చండు అమర్కుడు. కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి. చండామర్కుల ఇద్దరు కూడా ఎవరి కొడుకులు? శుక్రాచార్యులు వారి కొడుకులు. ఈయనకి మరి శుక్రుడన్న పేరు ఎలా వచ్చింది? భార్గవుడు కదా, అంటే బిరుదునామం అయి ఉండాలి. అసలు పేరుని బిరుదునామం కప్పేసింది. అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు విచారణ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చండు అమర్కుడు త్రాష్ట్రుడు ధరాత్రుడు నలుగురు కుమారులు పుట్టారు. ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి. ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక. మీరు ఇతపూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు. ఎవడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు? అయ్యా నీ చచ్చిపోకూడదంటారు. నీ చచ్చిపోకూడదంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు, శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు. అలా కుదరదు ఇంకో మాట చెప్పండి అంటారు. అంటే వాడు ఏదో పెద్ద లిస్ట్ చెప్తాడు. చెప్తే బ్రహ్మగారు అంటారు తథాస్తు అంటారు. వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు. తీసుకుని సంహరించేస్తాడు. ఇది అడిగిన వాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు. వాడు మొదటి కన్ను ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు, తెస్తుంటాడు. ఇంతే కథ, ఎక్కడికి వెళ్ళినా అంతే. కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు. ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు. వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు, ఇంకా మేము పుట్టకూడదు. ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి? శరీరం పుచ్చుకోకూడదు. శరీరం పుచ్చుకోకూడదు అంటే వాళ్ళు ఏమవ్వాలి? మోక్షం పొందాలి, అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి. వాళ్ళు అంటారు మాకు మళ్ళీ పుట్టుకొద్దు అంటారు. వీళ్ళు అంటారు మేము సావకూడదంటారు. సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు, పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతుంటారు. కదండి, నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకకి అతీతంగానే వెళ్ళిపోతాడు. అది విచిత్రం. శంకరాచార్యులు వారు అలాగే అడిగారు. అయితే అది ఇంకా పెద్ద స్థాయి అలా అడగడం. అసలు నిజంగా మీరు ఆ స్థాయిని గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ రెండు కోవలకి చెందడు ఈ భార్గవుడు. ఈయన అన్నాడు అసలు చావన్నది ఒకటి లోకంలో ఉంది కదా, శరీరాలు చచ్చిపోతూ ఉంటాయి కదా, ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు. ఇది ఎంత చిత్రమైన కోరికండి. డాక్టర్ చదివే వాళ్ళు కూడా చచ్చిపోకుండా ఉంచేయడం కోసం మేము చదువుతున్నామని చెప్పరు. దేనికి చదువుకుంటారు అంటే అలా ఉంచితే డాక్టర్లు చచ్చిపోతున్నారు కదండి
అది మరీ దారుణం కదా. అలా డాక్టర్లు మాత్రం చంపకుండా చావకుండా ఉంచగలరు ఏమిటి? చావకుండా చావు వచ్చే లోపల వచ్చే బాధ పెట్టే రోగాల్ని ఈశ్వర స్వరూపంతో తగ్గించేసి బాధ తగ్గిస్తారు. బాధ తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడైతే, ఈశ్వర రూపంలో వైద్యుడు ఉన్నాడు కాబట్టి వైద్యో నారాయణో హరి ప్రథమో దైవ్యో భిషక్. ఈయన చిత్రమైన కోరికోటి వచ్చింది దీనికి. ఇలా చచ్చిపోయిన వాడిని నేను వెంటనే ఓ మంత్రం వేయగానే వాడు బతకాలి. ఇప్పుడు ఇంకిప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నట్టు లోకంలో? ఆయన ప్రతి సృష్టి చేస్తూ ఉంటాడు. ఆయన సృష్టి క్రమంలో బ్రహ్మగారి ఇన్నేళ్ళు బ్రతకాలి అంటే దాని ఉద్దేశం ఏంటో తర్వాత చచ్చిపోవాలని. బ్రహ్మగారు రాసిన రాతని తిరగ రాస్తాడనమాట ఈయన. ఇప్పుడు నేను ఆ స్థాయికి ఎదగాలి. నాకు మృత సంజీవని అంటే చచ్చిపోయిన శరీరాన్ని మళ్ళీ పుట్టించాలి నేను. ఎలా? మళ్ళీ ఇంకో శరీరంతో పుడితే బ్రహ్మగారి గొప్పతనం. అలా కాదు, ఏ శరీరంతో చచ్చిపోయాడో అక్కడ మళ్ళీ వాడు పుట్టియాలి. మళ్ళీ అదే శరీరంతో, అంతే వయస్సులో, అంతే ముడతలు పడిన శరీరంతో, అంత బలంతో వాడు చచ్చిపోతే మళ్ళీ అంత బలంతో వాడు పుట్టియాలి. అలా నేను చెయ్యగలవా? ఇప్పుడు ఈ కోరిక పుడితే ఆయన ఆలోచించాడు, నాకు ఈ కోరిక ఎవరు తీరుస్తారు? ఈ కోరిక తీర్చడానికి సృష్టికర్తగా ఉన్నవాడు, స్థితికర్తగా ఉన్నవాడు, ప్రళయకర్తగా ఉన్నవాడు, వాడు బ్రహ్మం. వాడు కదా సృష్టి చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు, లయం చేసేస్తున్నాడు, మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. వాడు మళ్ళీ ఇంకో రూపంలో సృష్టిస్తున్నాడు ఇదే జీవుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహంతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి. ఎలా పడిపోయిన వాడిని అలాగే మళ్ళీ పుట్టించగలగాలి, బతికించగలగాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి చేసేవాడెవడో వాడి దగ్గర నుంచే రావాలి. వాడు తొందరగా ఎక్కడ తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు? కాశీ పట్టణంలో తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు, అక్కడే ఉంటాడు కాబట్టి. కాబట్టి నేను అక్కడికి వెళతానన్నాడు. వెళ్ళి ఇప్పుడు ఈయన కాశీ పట్టణం వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు మొదలు పెట్టాడో శంకరుడికి తెలుసా తెలియదా? తెలుసు ఖచ్చితంగా. మిగిలిన యుగాల్లో అయితే రాక్షస సంహారం చేయడం శ్రీ మహావిష్ణువుకి తేలిక. ఎందుకంటే రాక్షసులకు ఉపాధి ఉండేది, ఆ ఉపాధిలో ఉన్న రాక్షసులందరినీ ఆయన అనేక అస్త్రములు ప్రయోగించి ఒక అవతారంగా వచ్చి సంహరించాడు. ప్రతిరోజు కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రోజు ప్రమాణం వచ్చింది. కలియుగంలో రాక్షసులకు శరీరం, మరి వాళ్ళు ఎక్కడుండాలి అంటే మనుష్యుల యొక్క మనసులలో ఉండాలి. ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసుడు విజృంభిస్తే మనిషి రాక్షసుడు. ఆ యుగాన్ని సృష్టించిన వాడు ఈశ్వరుడే. దాని వలన జనులు పాపములు చేసి పాపములకు ఫలితములుగా రోగములను అనుభవించారు. వెంగమాంబ గారు వెంకటాచలం ఆదిని కావ్యం చేసి అందులో వెంకటేశ్వరుడు ఊయలు ఊగుతుండగా ఈ కథనాన్ని చెప్పారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి తత్ఫలితంబుగా రోగములు కలగ వెరచి నన్ను పేరు కొడుకు పలుమరలు పెట్టినప్పుడు అంటాడు వెంకటేశ్వరుడు. పంచామృతాలు వాడాడు అంటే శుద్ధ జలం వాడాడు అని అర్థం. అభిషేకం చేసేటప్పుడు ఒక పదార్థాన్ని వాడి రెండో పదార్థాన్ని శివలింగం మీద వెంటనే పోస్తే అది అపచారం. ఒక పదార్థాన్ని పోస్తే మళ్ళీ శుద్ధ జలం పోయాలి, పోసి రెండో పదార్థం పోయాలి. పాలు పోసేసి, పెరుగు పోసేసి, తేనె పోసేసి అలా అభిషేకం చేయకూడదు. పాలు పోస్తే నీళ్లు పోయాలి. అందుకే శుద్ధ జలంతో ఒక పాత్ర పక్కన పెట్టుకోవాలి, ఒక పెద్ద బిందె, దాని దగ్గర ఒక చెంబు పెట్టుకుని పాలు పోసి నీళ్లు పోయాలి. అందుకే కదా నిన్న పొద్దున్న అభిషేకం చేసేటప్పుడు ప్రతి పదార్థానికి మళ్ళీ శుద్ధ జలంతో చేశాను. కాబట్టి అలా మార్చి చేస్తారు. కాబట్టి ఇప్పుడు పంచామృతములతో అభిషేకం అంటే మధ్యలో తప్పకుండా ఏది వాడబడింది? శుద్ధ జలం వాడబడింది. దానితో పాటు ఈశ్వరుడు చాలా తొందరగా ప్రీతిపాత్రుడై 10 మందిని బతికించేటట్టుగా, అంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే గంధోదకంతో అభిషేకం చేయాలి. అందుకని గంధోదకాన్ని వాడాడు. ఎందుకు వాడాలి? 10 మంది చచ్చిపోయిన వాళ్ళని పుట్టి మళ్ళీ బతికించాలనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళందరూ తనకి బిడ్డల పట్ల మళ్ళీ పుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఇంత శక్తి కావాలి కాబట్టి గంధోదకం వాడాడు. ఎంత గమ్మత్తో చూడండి, ఇంత శాస్త్రీయమైన అభిషేకం చేశాడు. దీనికి ఆయనకి ఇంకొక వేరే వ్యాపకం లేదు. ఏమిటో తెలుసా అండి? ఈ 1000 మీరు ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని కనిపెట్టండి. ఇలా చేసేటప్పుడు భార్గవుడు పరమశివుణ్ణి
అభిషేకానంతరం అర్చన చెయ్యాలి. మళ్ళీ లఘువుగానైనా సరే పొడిగా తుడిచేసి వస్త్రం కట్టి అభిషేకం చెయ్యాలి, అర్చన చెయ్యాలి. ఈ అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు. ఇందులో నేను మీకు చెప్తాను, మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చేయము. కారణమేమి? మనకి పౌరాణిక జ్ఞానము లేకపోవటే. మనకి తెలీదు, ఎంతసేపు పల్లరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా ప్రీతిపాత్రుడవుతాడని మనకి తెలియదు. ఇప్పుడు వినండి ఆ జాబితా. సంపంగి పూలు చేస్తామనుకోండి, పోనీ మెత్త పూలు తక్కువ, గన్నీరు పూలు వాడుతుంటారు, తామర వాడతాం, కొండ గోగు తక్కువ, జాజి వాడతాం, కడిమి పువ్వు దొరకడం కూడా చాలా కష్టం, కడిమి పువ్వు సాధారణంగా వాడటం, అలాగే పొగడ పువ్వు వాడుతూ ఉంటారు, కలువ పువ్వు వాడుతూ ఉంటారు, మల్లె పువ్వు వాడతారు, కమలములు వాడతారు, సురపొన్న పూలు అక్కడక్కడ వాడతారు, దర్భాగ్రములు. ఇవాళ మేము అభిషేకం చేస్తున్నామండి, అభిషేకం తర్వాత అర్చన చేయడానికి దర్భాగ్రములు సిద్ధం చేసుకున్నాము అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు చూపించండి. శివాభిషేకం చేసిన తరువాత కొత్త దర్భలు తీసుకొచ్చి వాటి తలుక చివుర్లు తుంపి ఒక ఆకులో వేసుకుని చక్కగా శివనామాలు చెప్తూ ఆ దర్భాగ్రములతో పూజ చేయాలి శంకరుడికి. ఎందుకు చెప్పండి అలా పూజ చేయడం? దాని వెనకాతలు ఒక పెద్ద రహస్యం ఉంది. ఒక మంత్రం చెప్తుంటారు, ఆ మంత్రం చెప్పినప్పుడు గడ్డిపరకని అలా ముట్టుకుంటే, గడ్డిపరక అంటే దర్భ, ఆ దర్భని ఇలా ముట్టుకుంటే సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే సీతమ్మ తల్లి రావణాసురుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరకని పెట్టడానికి కారణం అది. పరపురుషుడు కామంతో చూస్తున్నవాడు రాక్షసుడు భర్త పక్కన లేనప్పుడు ఆయనతో మాట్లాడుతోంది కాబట్టి ఆ పాపం పోవడం కోసమని గడ్డిపరక పెట్టి మాట్లాడేది ఆవిడ. కాబట్టి దర్భాగ్రములు, మామిడి చిగుళ్ళు, మామిడి చిగుళ్ళు తీసుకొచ్చి శివలింగానికి పూజ చేయాలి. మామిడి చిగుళ్ళతో పూజ చేసేవాడిని నాకు తెలిసి సభలో నాకు తెలిసి ఉండొచ్చు మహాత్ములు, కానీ చాలా మార్లు దగ్గర దగ్గరగా ఇప్పటికే 100 మాటలు 200 మాటలు దాటిపోయిందేమో నాకు తెలిసి లక్షపత్రి పూజ చేస్తుంటారు. వెంకయ్యమ్మ గారు ఈ సభలో ఉన్నారా? దుర్వాంకురం, దుర్వాంకురం అంటే దర్భల యొక్క చివుళ్ళు, ఆ దర్భలంత పెరిగిన వాటిని తెచ్చుకోలేకపోతే చక్కగా ఏ మలమూత్రములు విసర్జింపబడని చోట పెరిగినటువంటి గడ్డి యొక్క చివులు లేదా గడ్డి మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదండి, అటువంటి దుర్వాంకురములు. ఎలా ఉండేవాడు అలా ఉంటేనే లోకానికి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదం తెచ్చిందో ఓసారి చేతులు తీసి చూడన్నాడు. ఆవిడ చేతులు తీసేటప్పటికి ఏమైందో తెలుసా అండి? సూర్య చంద్రౌచ నేత్రే వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం. సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము మూడు కన్నులై ఉన్నాయి. ఇవి మూడు శక్తి స్వరూపంతో అమ్మవారు పరాచికానికి మూస్తే సమస్త బ్రహ్మాండములు చీకటైపోయి అన్ని ప్రాణులలో వేడి తగ్గిపోయింది, అంటే లయమైపోయే స్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇది జరగకూడని ప్రళయ ప్రకృతి. ఇంత చీకటి ఒక భయంకరమైనటువంటి లయకార స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం. ఇది ఎవ్వరు ఊహించనిది. ఈ కొట్టుమిట్టాడిపోతున్న స్థితిలో సమస్త బ్రహ్మాండములు చీకటిని పొంది అమ్మవారిలా చేతులు తీయగానే మళ్ళీ వెంటనే ప్రకాశించి ఈలోగా హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపాన్ని పొందేసి శివచేష్టితముగా అంధకారం వలన పుట్టినవాడు కాబట్టి కళ్ళు లేకుండా నల్లటి పిల్లాడోడు పుట్టి ఏడుపోలంటి ఏడుపు మొదలుపెట్టి వాడు పర్వత సదృశ్యుడయి అలా పెరిగిపోయి ఆకాశం అంత అయిపోయి కనపడ్డ వాటిని తీసి నోట్లో పడేసుకుంది. వీడెవరండో అంతే అమ్మవారు, నీ కొడుకే అన్నారు. అయ్యబాబోయ్ వీడు నా కొడుకేమిటండి అంది. నువ్వు కళ్ళు ముయ్యడం వల్ల పుట్టాడు కనుక
వాడు నీకు నాకు కొడుకే. మనం ఎవరం? జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఇప్పుడు వాడిని చంపేయడం ఏదో చేయడానికి వీల్లేదు, ఏం చేయాలి? కాపాడాలి. కాబట్టి వాడిని పిలిచి, ఒరే నువ్వు అలా తినీకు మనుషుల్ని, వాళ్ళని అడవిలో తిరుగుతుండు అని అరణ్యానికి పంపించేశారు. ఈలోగా హిరణ్యకశిపులు మీకు తెలుసున్న వాళ్ళే. భగవంతుడు నేను ఎంచుకోకుండానే ఆయన వరుస క్రమాన్ని నిర్ణయించేశాడు. దీని తరువాత నువ్వు ఇది చెప్తే శ్రోతలకి తేలిగ్గా అర్థమైపోతుందని. మీరు భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల గురించి విన్నారు. హిరణ్యాక్షుడికి కొడుకులు లేకుండానే హిరణ్యకశిపుడికి కొడుకులు కలిగారు. వీడికి బాధ కలిగి కొడుకులు పుట్టట్లేదని శంకరుడు గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని అడిగాడు. వాడు అబ్బో చాలా ధర్మం చెప్పాడు. ఎన్నున్నా ఓ కొడుకు ఉండాలి కదండి, ఆ కొడుకు లేకపోతే సంతానం లేకపోతే తృప్తి ఉండదు కదా, నాకు ఓ కొడుకుని ఇప్పించాను అని. నీకు సరిపోయే కొడుకోడు పుట్టి పెరుగుతున్నాడు రోయ్, వాడు నా కొడుకే అనుకోవచ్చు, కాబట్టి నువ్వు వాడిని తీసుకెళ్ళి పెంచుకో దత్తత ఇచ్చేశాడు. వాడు వీడిని తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శివుడి కొడుకు కదని. ఎవరు వాడు? అంధకుడు, అంధకాసురుడు అయ్యాడు. వాడు ఎందుకు సంతోషించాడు? ఋషులకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళరు. ఇలాంటి వాడికి ఇస్తే అలాంటి వాడు బాగా కావాలి. అబ్బా భలే ఉన్నాడు రా, అంత ఎత్తు పెరిగిపోతున్నాడు, అన్ని తినేస్తాడు, ఇలాంటి కొడుకే ఉండాలి నాకని వాడు తీసుకెళ్ళాడు. పెంచుతున్నాడు. కానీ ఈలోగా తండ్రి అనుకోకుండా చచ్చిపోయాడు. అనుకోలేదు, ఆదివరాహమూర్తి వచ్చి వాడిని చచ్చిపోతాడు అరేశారు హిరణ్యాక్షం. పాపం వీడికి కళ్ళు లేవు, అంధుడు వీడు, అంధకాసురుడు, వాడి పేరే అంధకాసురుడు. రెండు కళ్ళు లేవు, ఏమీ కనపడదు వాడికి, తినేస్తాడంతే పడతాడు. కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడానికి కుదరదు అన్నారు దాయాదులు. మాకు కన్ను లేదనే కదా మీరు రాజ్యం ఇవ్వనంటున్నారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కన్ను తెచ్చుకుంటానన్నాడు వాడు. అని వారు వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలెడితే తపస్సు తపస్సే, చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలరా అయినా నీకని అడిగారు. అడిగితే వాడెంత చిత్రమైన వాడో చూడండి, నాకు రెండు కావాలన్నారు. ఏమిటి రెండు అన్నారు ఆయన. నాకు కళ్ళు లేవు, రాజ్యం ఇవ్వాలంటున్నారు, నాకు కన్ను ఈ లోకాన్ని చూడ్డానికి అన్నాడు. ఇస్తున్నాము అన్నాడు. రెండోది ఏమిటి అన్నాడు. ఓ నాకు పుట్టుకతోనే గొప్ప బలం ఉంది, లోకాన్ని పీడించగలిగిన బలం. ఆ బలంతో నేను లోకాలన్నింటినీ గెలవాలి ఈ కంటితో చూస్తూ. కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు. అంటే బ్రహ్మగారు అన్నారు, ఇది ఒకటి కుదరదు, నా జ్యూరిస్డిక్షన్లో లేదు, నీ ముందు ఇంత ఇలా చాలామంది అడిగాడు, ఇంకో మాట చెప్పు, ఇప్పుడు నువ్వే చెప్పి ఎవరి చేతిలో చచ్చిపోతావు అన్నాడు. అంటే వాడు కాసేపు ఆలోచించి వాడు అన్నాడు, అయితే నేను అడుగుతాను, బాగా వినండి. ఉత్తమ జాతి, మధ్యమ జాతి, కనిష్ట జాతి, స్త్రీల యందు ఉండేటటువంటి లక్షణములు అన్నీ కూడా ఏ తల్లి నుండి ప్రసరిస్తున్నాయో, ఏ తల్లి భూతకాలమునందు, భవిష్యత్కాలమునందు, వర్తమాన కాలమునందు, ఈ కాలములకు ముందు, కాలములకు వెనక కూడా ఉంటుందో, ఏ తల్లి మహాసౌందర్య రాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువు, ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో, ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలన్నాడు. అంటే వాడి అసలు అలాంటి కోరికే కోరకూడదు కదండి. అదేం మీరు కోరిక? కొన్ని కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుంటారు, తెలిసో తెలియకో. మీరు చూడండి, లోకంలో ఒక పొరపాటు మాట ఒకటి ఉంటుంది. ఏంటంటే, నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగారు అనుకోండి, మా అమ్మ లాంటి భార్య కావాలంటారు. నేను విన్నాను కొంతమంది దగ్గర, ఇది అంధక ప్రవృత్తి. అసలు అలా ఉపమానాలు వేయకూడదు. మా అమ్మగారు లాంటి పిల్లం కావాలంటే నాకు అనకూడదు. నువ్వు పొగుడుతున్నాను అనుకుంటున్నావు, అసలు ఆ భావన రాకూడదు. భార్య యందు భావన వేరు, నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. తల్లి యందు భావన వేరు, రెండిటిని పోల్చకూడదు, తల్లిని భార్యని. మీరు చక్కగా వినయ విధేయతలతో మా నాన్నగారిని మా అమ్మగారు ఎలా అనువర్తిస్తుంటారో అనువర్తించుట ఎందు అటువంటి వినయ బుద్ధి కలిగినటువంటి భార్యని మా అమ్మ తప్పకుండా నిర్ణయించగలదు మా నాన్నగారు. అందుచేత మా అమ్మ నాన్నగారు నిర్ణయించిన పిల్ల నాకు భార్య అవ్వాలనాలి, అంటే మా అమ్మ లాంటి భార్య రావాలనకూడదు. ఉపమానమునందు దోషం ఉంటుంది. ఇప్పుడు వాడు తెలిసో తెలియకో ఈ మాట అన్నాడు. ఇప్పుడు వాడికి ఎవరు తల్లి? అమ్మవారే తల్లి వాడికి, శంకరుడు చెప్పేశాడు కదా. ఇప్పుడు అంటే వాడు ఏం కోరుకున్నాడు? తన తల్లి ఎందు తనకు మోహం పుట్టాలని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఒకనకొకనాడు వీడి భటులు వెళ్ళారు.
మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారాలు చేస్తుంది. ఆవిడ్ని చూశారు, ఆయన్ని చూశారు. ఈ తపస్సు చేసుకునేవాడికి ఇంత అందమైన భార్య ఎందుకు? మనకు అంధకాసురుడికి అయితే బాగుంటుందని వాడికి చెప్పారు. వాడు కబురు చేశాడు, నీ భార్యను నాకు ఇచ్చి నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను అన్నాడు. శివుడు అన్నాడు, నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతిలో నేను చచ్చిపోలేను. ఇలా కనపడుతున్నాను, అలా అనుకుంటున్నావేమో. నేను యుద్ధానికి వస్తే చాలా తేడాగా ఉంటుంది, కాబట్టి అబ్బాయి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడరాదు. వాడికి ఇది అర్థం కాలేదు. అర్థం కాకపోతే శంకరుడప్పుడు తపస్సులో ఉన్నాడానికి తెలుసు వీడి ఎందు ఈ లక్షణము బాగా గట్టిపడాలి, గట్టిపడితే వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, ఏమిటి అల్లరంతాను నీ కోసం వాళ్ళు వస్తూ ఉండడం ఏమిటి, వాళ్ళేమో నిన్ను భారీగా పొందాలనుకోవడం ఏమిటి, నన్ను అడుగుతుండడం ఏమిటి, నేను ఇక్కడ కూర్చోడంటే తపస్సు పాడైపోతుంది, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోయి 1000 ఏళ్ళు తపస్సు చేసుకుంటాను, నీ పాటలేవో నువ్వు పడినాయి నిలిపాడు. అంటే భార్యను వదిలేశాడని మీరు అనుకుంటున్నారా? కాదు, ఆయనకి తెలుసు వాడి పాపం పండడానికి తను మధ్యలో ఉండకుండా చూపు వాడు చూసి వాడు చచ్చిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ అంధకాసురుడు అమ్మవారి కోసం అని చెప్పి యుద్ధం మొదలెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం, రాక్షసులందరూ వాళ్ళ పక్షం. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి సుమా. యుద్ధం జరిగింది, 1000 ఏళ్ళు అయిపోయింది యుద్ధంలో. అయిపోతే శంకరుడు తిరిగి వచ్చాడు. ఏమి ఇంకా అవలేదా, ఈ గొడవ తేలలేదా, ఇంకా వాడు ఏం అయిపోలేదా అన్నాడు. ఇంకా అవలేదు, అవుతోంది గొడవ, యుద్ధం జరుగుతోంది మా మధ్య అన్నాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. విఘసుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు నందీశ్వరుడి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మగారి వరకు దేవతలందరినీ మింగేశాడు. వాడు నోట్లో పడేసుకుని ఇప్పుడు వాళ్ళందరూ వాడి కడుపులో గడిపారు. 7 నందీశ్వరుడు అని అడిగాడు ఆయన. మింగేశాడు విఘసుడు అన్నాడు. ఇలాంటి రాక్షసులు కూడా ఉన్నారన్నమాటని శంకరుడు తన త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే దేవతలందరూ మళ్ళీ నోట్లోంచి బయటపడ్డారు. బయటపడి మళ్ళీ వాళ్ళు శంకరుడి పక్షానికి వచ్చి యుద్ధం మొదలెట్టారు. ఇలా యుద్ధం మొదలు పెడితే వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, కానీ ఒక్కటే ఇబ్బంది వచ్చింది. శంకరుడు దేవతా సైన్యము పొడుస్తూ ఉండడం, చంపుతూ ఉండడం. అబ్బే, ఆయన ఇచ్చిన వరంతో పనిచేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచించి, నేను రాక్షసులకు గురువును కదా, చేయకపోతే బాగుండదని ఈ శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవని మంత్రం వేస్తూ ఉండడం. ఇందువల్ల యుద్ధం అవ్వట్లేదు. ఎంత మందిని చంపినా మళ్ళీ తెల్లవారేటప్పటికీ అటెండెన్స్ రిజిస్టర్లో అన్ని పేర్లు ఉంటున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నారు యుద్ధానికి. ఉరే, వీళ్ళందరినీ నేను చంపేశాం కదరా, మళ్ళీ వచ్చేస్తున్నారు ఏమిట్రా అంటే, దర్శనం చేసుకున్న వాళ్ళే మళ్ళీ దర్శనానికి వచ్చేస్తున్నారేమోనయ్యా, ఇంతమంది ఉన్నారు ఏమిటన్నారు మన స్వామి గారు. అలా ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నారు, విషయం ఏమిటన్నాడు తెలియనట్టు శంకరుడు. అంటే ఆ కింకరుడు అన్నాడు, ఆయన దగ్గర ఉన్నవాడు, శుక్రాచార్యుల వారికి మీరు ఉపదేశం చేసేసారు కదా మహానుభావ, ఆయన మళ్ళీ బతికించేస్తున్నాడు. ఎక్కడున్నాడు శుక్రుడు అన్నారు. అదిగో అక్కడ పర్ణశాల వేసుకుని శరీరాలను అక్కడికి పట్టుకెడతారు, మంత్రం చెప్తుంటాడు, వాళ్ళు లేచి వచ్చేస్తుంటాడు, ఇదే ప్రక్రియ. అందుకని ఇలా వెళ్ళి ప్రసాదం పుచ్చుకొచ్చేసినట్టు ఈ భౌతికాయాలు తీసుకుని అక్కడికి ఎడతారు. ఆయన ఇలా అంటాడు, మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటారు, పరిగెడుతుంటారు, వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తుంటారు. అందుకని వాళ్ళకి భయం లేదు అసలు చావని. అందుకని వాళ్ళు దరదరా వచ్చేస్తుంటారు, యుద్ధం చేస్తుంటారు, చచ్చిపోతుంటారు, శరీరాలు పట్టుకెళ్తుంటారు, మళ్ళీ తీసుకొస్తుంటారు. ఇది పెద్ద ఆట కింద ఉంది వాళ్ళకి. ఈశ్వర, మీరు ఇచ్చిన విద్య, ఓహో నేనిచ్చిన విద్య, శుక్రాచార్యుడు నాకే ఇబ్బంది కల్పిస్తున్నాడు అన్నమాట. శుక్రుణ్ణి పట్టి ఇక్కడికి తెండండి. దేవతలు వెళ్ళి శుక్రుణ్ణి పట్టి తీసుకొచ్చారు. శంకరుడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయట ఉంటే ప్రమాదం, మృత సంజీవని వేసేస్తున్నాడు అందరికీ. ఎక్కడ దాచాలని చూసి ఎక్కడ దాచినా రాక్షసులు వెతికి తెచ్చుకుంటారు. అలా చేత్తో పట్టుకుని తీసుకుని నోట్లో పడేసుకుని గుడుక్కుని మింగేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్ళిపోయి గర్భవాసం చేస్తున్నాడు. ఇది విచిత్రం. చిత్రం ఏమిటో ఎక్కడదండి ఇది? నీ వరం నీకు బరువు అవుతుంది ఒకనాడు, కాబట్టి నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ కడుపులోకి వెళ్ళాడు. కడుపులోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు తిరుగుతున్నాడు శివుడి కడుపులో. చూస్తుంటే బయట ఏమున్నాయో అన్నీ అక్కడే కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. కానీ తను ముట్టుకోవడానికి ఉపదేశాలు చేయడానికి వీలేం కుదరదు అక్కడ. అన్నీ శివుడిలో ఉన్నాయని ఏ స్తోత్రం చేశానో అది నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు శుక్రాచార్యుల వారు. పొంగిపోయాడు, కానీ బయట రాక్షసులు ఏమవుతున్నారు, ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోవడాన్ని శివుడు కడుపులో చూస్తున్నాడు. ఆఖరికి అందరూ చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత అంధకాసురుడు మిగిలాడు. ఇప్పుడు శంకరుడు ఏం చేశారంటే వాడి త్రిశూలం పెట్టి గుచ్చాడు. ఇలాగ ఎండిపోయిన ఆకులు ఇలా గుచ్చి తీస్తుంటారు చూడండి,
అలా కింద పడిపోయిన వాడికి త్రిశూలం గుచ్చాడు. చంపలేదు, చంపకుండా ఆ త్రిశూలాన్ని ఇలా పైకెత్తాడు. ఇప్పుడు వాడు ఆ త్రిశూలం మీద పడుకున్నాడు. పడుకుని ఇలా శంకరుడు త్రిశూలం పట్ట కూర్చున్నాడు. కూర్చుంటే పైనుంచి చేతులు చాపి ఆయన జటాజూటాన్ని పీకుతున్నాడు. అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగింది. యుద్ధం కాదు, శంకరుడేం దానికి ప్రతీకారం చేయలేదు. అలా వాడు శంకరుడి జటాజూటం వంక కొన్నాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండిపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ద్యోతకమైంది. ఈ కంటితో ఉన్న కంటితో ఇన్నాళ్ల నుంచి దేన్ని చూసి ఇవన్నీ అనుభవైక వేద్యములు అనుకుంటున్నాడో, త్రిశూలమునకు నిల గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికే వీళ్ళు నా తల్లిదండ్రులు, లోకమునకే తల్లిదండ్రులు, నేను ఎంత పాపపు కోరికే కోరాను, నా పాపం ఎలా నిష్కృత అవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క 108 నామములు చెప్పాడు. 108 నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు. వాడు ఉడికిందమంటాడు. కింద పడి వాడు కన్నీరు వరదలై కారుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది, అందుకని ఒక తప్పు కోరికే కోరాను. ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది, నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు. నిన్ను ప్రమథగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాడు. అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో, మీరు కంగారు పడకండి. కనీసం నేను ఆ 108 నామములు మీకు చెప్పకపోతే నేను కించిత్తు దోషం చేసిన వాడిని అవుతానేమో అని నాకు అనిపించి నేను ఆ 108 నామాలు మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి విందురు కానీ, నేను తింగరవాడిని ఇందులో పెట్టాను, ఎక్కడో పెట్టాను. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం. ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చుని చదువుకుంటే చాలు, అంత శక్తివంతాలు. ఎందుకని, త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన 108 నామాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు, అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు, సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరిశుడు, భీముడు, సృక్కి, రక్తవస్త్రుడు, యోగి, కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి, గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అణిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, ఘోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్య ద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజకృత్తి పరిధానుడు, క్షుబ్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోరదైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితుడు, భూతేశ్వరుడు, భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు, విష్ణురుడు, చండుడు, చండీశుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, ఏలిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యుమృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు, సత్యుడు, అసత్యుడు, సద్రూపుడు, అసద్రూపుడు, అహేతుకుడు, అర్ధనారీశ్వరుడు, భానువు, భానుకోటి శతప్రభుడు, యజ్ఞ స్వరూపుడు, యజ్ఞపతి, రుద్రుడు, ఈశానుడు, వరదుడు, నిత్యుడు, శివుడు.
ఇది 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే, కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము, సృష్టి అందీయబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది? నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి. నామరూపాత్మకంగా లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం, తెచ్చి ఇంట్లో పెట్టడానికి, దాన్ని అనుభవించడానికి. అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా, వేరొకడికి దక్కుతోందన్నా క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి. పేపర్లు తీస్తే అవే కదండి తెల్లారితే. కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది, దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు. ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది. అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే, కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకు వస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది. త్రిశూలం అనగా ఏమి అంటే సత్వరజస్తమోగుణాతీతమైన స్థితి. సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం, రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం, ఏదో సంపాదించాలి, ఏదో తీసుకొచ్చి ఎలా వస్తువు తీసుకొచ్చేయాలి కోరికతో ఉండడం. తమోగుణం అంటే కోపంగా ఉండడం, పడుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలసత్వం, బుద్ధిజాడ్యం, ఇవన్నీ తమోగుణం. మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ తీస్తారు అనేటప్పటికి ఎగబడిపోతాం, ఓ లైన్లో కూడా నిల్చాం. అప్పుడు మననే రజోగుణ ప్రకోపం, అక్కడే డబ్బలాడుకోవడం తమోగుణ ప్రకోపం. ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో హరిస్తే లైన్లో నించోవడం సత్వగుణం. కాబట్టి ఏమైంది, నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి? సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. మీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏదో కోరికలు కోరుతాడు, రజోగుణం. ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి, అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు, తగిలించి పైన పెట్టాడు, దృష్టికోణం మారి ఆకంటితోనే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు? తల్లిదండ్రులుగా కనపడ్డారు. వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే. ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడు అయిపోయాడు. ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏమిటి? ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో, యుద్ధం అయిపోయింది, చూస్తున్నారు అన్ని చక్క లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు. ఊర్నాయనో నేను ఎవరి కోసం అందరినీ బతికించానో, ఆ అంధకాసురుడు శివుడు ప్రమథగణాలలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధం లేదు, ఏం లేదు, బయటంతా ప్రశాంతం. ప్రారంభమైనప్పుడు ఎంత వానో, ఉపన్యాసం అయిపోయినప్పటికి అంత తగ్గిపోయినట్టు, కథా ప్రారంభంలో ఎంత అల్లరో, కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది. నేను మాత్రం కడుపులో ఉండిపోయాను. ఎలా ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చి, ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు. ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులో నుంచి బయటికి రావాలనుకున్నాడు. బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశారండి శుక్రాచార్యుల వారు. శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్న అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణే చేరుతారు అని చెప్పింది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము, మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి. ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో. ఆయన అన్నాడు, ఓం నమస్తే దేవేశాయ. ఎవరైనా ఎదురుగుండా కూర్చుని చేస్తారు, ఈయన ఎక్కడ చేస్తున్నాడు? ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు, ఆయనకి వినపడతారు. ఓం నమస్తే దేవేశాయ, సురాసుర నమస్కృతాయ, భూత భవ్య మహాదేవాయ, హరిత పింగళ లోచనాయ, బలాయ, బుద్ధిరూపిణే, వైయాగ్రవసనచ్ఛదాయ, ఆరణేయాయ, త్రైలోక్య ప్రభవే, ఈశ్వరాయ, హరాయ, హరినేత్రాయ, యుగాంత కారణాల యుగాంత కారణాయానలాయ,
గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంస్త్రినే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావన సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపణనతాలతే వీణా పననతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే శ్మశానవాసినే. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతే కదండి ఉంది, అందుకు నీ లోకమంతా మహాశ్మశానమే, అది దాని అర్థం. అంతటా శివుడు నిండి ఉన్నాడని, అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడు కాదు దాని అర్థం. ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగలించుకోవడానికి. కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్టో దశ దశననాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖయాగ్నికేతవేమునయే దీప్తాయ నిశాంతపతయే ఉన్మయతే జనకాయ చతుర్థకాయ లోకసత్తామయాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ వస్తూనాం స్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావిని మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్యమనే భూతభావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతయాపిభాగాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యశ్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో 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 నమస్తే నమః అని శంకరుని కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు. శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట, ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు, అయినా నువ్వు నా కుమారుడవి, నిన్ను నా గర్భవాసం చేయించాను, హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి విడుతుందో తెలుసుకున్నావు కదా, దీనివల్లే కదండి తర్వాత కచదేవయానులది కూడా వచ్చింది. మళ్ళీని ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యుల వారి కథ, ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనకు తాగించేశారు. మళ్ళీ కూతురు కోసం ఆ కచుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా, మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది. కోరరాని కోరికలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి. కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి, శివకుమారుడిగా బతకడం వల్ల. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు ఈ స్తోత్రానికి మెచ్చుకుని, నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను. సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయస్థానము నుండి కదిలి కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెళుతుంది. కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రావయవము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు. ఉత్పత్తి యందు శుక్రకణం వెళ్ళేటటువంటి ఆ నాళంలోంచి బయటికి వచ్చి శివుడి యొక్క కుమారుడు కలిగితే ఏ నాళములోంచి బయటికి రేతస్సు వెళ్ళాలో అలా బయటపడినవాడు కాబట్టి ఈశ్వరుడు.
ఈశ్వర శుక్రనాళములోంచి బయటికి వచ్చిన మహాపురుషుడు కనుక, అటువంటి వాడు సృష్టిలో ఇంకొకడు లేడు కనుక భార్గవుడన్న పేరు పక్కకెళ్ళిపోయింది, శుక్రాచార్యుడన్న పేరు ప్రకాశించింది. అప్పుడు మహానుభావుడు అంత స్థితిని శుక్రాచార్యుల వారు పొందారు. పొంది ఈ లోకమునంతటినీ ప్రకాశింపచేసి అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టికోణమునందు రావలసినటువంటి మార్పు, మనం కోరరాని కోరికలు కూడా కోరినా ఈశ్వరుడు భక్తికి లొంగుతాడు, కానీ అవి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందుల వైపుకి తీసుకెడతాయి. కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోరిక ఒక్కటే, ఈశ్వర నీ పాదముల యందు నిశ్చలమైన భక్తిని నాకు కృప చెయ్యి. హాయిగానండి, చిన్నతనంలో తండ్రి గారి వేలు పట్టుకుని అమ్మ చెయ్యి పట్టుకుని యాత్రలకి వెళ్ళినటువంటి రోజుల అందం మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఇంకుందనుకుంటున్నారా? లేదు. మీ కాటేజీకి మీరు పరిగెత్తాలి, మీరు రైలు దిగాలి, మీ పెట్లు మీరు చూసుకోవాలి, ఎవరి మీదో విసుక్కోవాలి. మీరు రైల్లో ఆడుకుంటుంటే ఏ డోర్ దగ్గరికి వెళ్ళిపోతారో అని నాన్నగారు వెనకాలే వచ్చి పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అమ్మ కూర్చోబెట్టుకుని, ఆ కావలసింది మళ్ళీ పిల్లాడి ఆరోగ్యం పాడవుతుందని వేడి పాలు కొని, ఆ పాలు పట్టించి బిస్కెట్లు పెట్టి, హోటల్లో ఏడుస్తూ కూర్చున్నవాడికి అన్నం పెట్టి, వాడికి తలనీలాలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుర్ర పట్టుకుని జాగ్రత్త జాగ్రత్త అంటూ తలనీలాలు ఇప్పించి, హాయిగా మీరు ఆడుకుంటుంటే అమ్మా నాన్న మిమ్మల్ని కాపాడుకుంటుంటే మీకు బాధ ఏముందండి? వెనక అన్నిటికీ వాళ్ళు ఉన్నారు, మీకు ఇంత జ్వరం వస్తే మొక్కడానికి వాళ్ళు ఉన్నారు, పూజలు చేయడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళుండగా మీకు భద్రత, రక్షించే వాళ్ళు వెనకాలుంటే మీకు భద్రత, మీ అంతటా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కోరికలు కోరుకుని ఆ కోరికలు మిమ్మల్ని రక్షిస్తాయి అనుకోవడం భద్రత. కాబట్టి అడగవలసింది ఒక్కటే, ఈశ్వర నీ పాదముల యందు నిశ్చలమైన భక్తిని కృప చెయ్యి. నా మనస్సు కదిలిపోయి వేరొక దానికోసం వేరొక దానికోసం వెంపర్లాడకుండా నా మనస్సు ఎప్పుడు నీకోసం వెంపర్లాడేటట్టు నన్ను అనుగ్రహించు. ఇప్పుడు బాధ్యత ఎవరి మీద పడుతుంది? భగవంతుడి మీద పడుతుంది. మీ మనస్సు కదిలిపోకుండా తన పాదాలు అందించాలి, కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు. అందుకే శంకరులు అంటారు, ఎప్పుడు అడగవలసినా మనం ఒక్కటే అడగాలి, ఈశ్వర మీ పాదముల యందు చిక్కు చెదరని నిశ్చల భక్తిని కృప చెయ్యి. మీకు ఆ భక్తి కలిగి మీరు ఆ భక్తితో ఉన్నప్పుడు మీరెందుకు పాడైపోతారండి? ఈశ్వరుడే మిమ్మల్ని రక్షించుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లలు పాడైపోవటాడు ఒప్పుకుంటారా? ఎలా కాపాడుకుంటారు? అలా మిమ్మల్ని భగవంతుడే కాపాడుకుంటాడు. ఇంత గొప్ప విషయాన్ని మనకి ఆవిష్కరించి అంతటి అంధకాసురుడు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాడో, శుక్రాచార్యుల వారు ఎంత గొప్ప స్థితిని పొందారో, ఎంత భక్తితో నిలబడ్డారో మీరు చూడండి. ఆయన కోరుకున్న వరం ఒక్కటే ఆయన ఇబ్బంది పెట్టిందేమో లోకంలో, కానీ ప్రపంచంలో పరమేశ్వరుడు తనంత తాను ఇచ్చినటువంటి వరాలు మిగిలినవి. ఏది? శుక్రస్థానం ఇచ్చాడు, దీదీప్యమానం చేసింది. నీవు ఉదయించే వేళలో ధర్మకార్యం జరిగితే ప్రకాశిస్తుందన్నాడు, పనికొచ్చింది. వివాహం జరిగితే ఉపయోగపడుతుందన్నాడు, పనికొచ్చింది. నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుందన్నాడు, పనికొచ్చింది. నిన్ను దాటి ఎవరూ వెళ్ళరన్నాడు, పనికొచ్చింది. నువ్వు లోకపూజితుడు అవుతావన్నాడు, పనికొచ్చింది. నువ్వు తపస్సు చేసిన చోట శుక్రేశ్వరుడై నేను వెలుస్తానన్నాడు, పనికొచ్చింది. ఇందులో స్నానం చేసి నక్తం చేస్తే పుత్రులు పుడతారన్నారు, పనికొచ్చింది. నీ యందు భక్తితో ఉంటే పిల్లలు పుడతారన్నారు, పనికొచ్చింది. ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంటే తనంత తాను కోరుకున్నది ఒక్కటే పెట్టింది. కాబట్టి మీకు నాకు ఏమర్థం అవ్వాలి? మనంత మనం ఏమీ కోరక్కర్లేదు. ఎప్పుడైనా మీరు కోరిక కోరుకోండి అంటే ఏ కోరిక కోరాలని దాని అర్థం, నీ పాదముల యందు చిక్కు చెదరని నిశ్చల భక్తిని కృప చేయదుగాక. మహానుభావుడు జగద్గురువులు కనుక, దయార్ద్ర హృదయుడు కనుక, శంకరుడు శంకరులుగా వచ్చారు కనుక శంకరుడు ఇదే చెప్తారు, నరత్వం దేవ తన్నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చిద్రూదయమిహ కింతేన వపుషా. నాకు ఏ శరీరం వస్తుందన్న దాని గురించి నాకు బెంగలేదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా శంకర? ఏ శరీరంలో ఉన్నా నీ పాదముల యందు భక్తి. ఆయన ఏకంగా శరీరాల స్థాయిలో మాట్లాడారు,
దూర్జిటన్నాడు, లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని ద్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకరా అన్నాడు. ఇవి మనం నేర్చుకోవలసినవి. ఆయన అనుగ్రహం ఉందా? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకోపారం భూమి స్థలంబగు శత్రుండ అతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషనుల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. మీరు తెలిసో తెలియకో ఆ నామాన్ని రాసేటప్పుడు కాయిక కైంకర్యం అవుతుంది, చెయ్యి పట్టుకుంటుంది, కాళ్ళు రాయడానికి వీలుగా కూర్చుంటాయి, శరీరం వంగుతుంది, కళ్ళు చూస్తాయి, పెన్నుని వేళ్ళు పట్టుకున్నాయి, శ్రీ శివ అని లోపల ఉచ్చరిస్తున్నారు. పైకి అంటే ఫలితం తక్కువ, లోపలంటే ఫలితం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు పైకి అనకుండా శ్రీ శివ అనుకుంటూ రాస్తున్నారు. లోపలంటున్నారు మానసిక వాచిక కాయిక కైంకర్యములు మూడు జరిగిపోయాయి. ఇప్పుడు ఒక్క శ్రీ శివ పుస్తకంలో ఎంత శక్తి ఉంది! అలాంటివి ఒక 5 కోట్ల శ్రీ శివ పుస్తకం తయారై ఒక స్థూపంలో పెట్టామనుకోండి, ఇప్పుడు ఆ స్థూపం ఏమవుతుందో తెలుసండి? అపారమైన శక్తికి యంత్రం అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎవరికి పనికి వస్తుంది? ఎవరు రాశారో తెలియదు, పుస్తకాలన్నీ లోపల ఉన్నాయి. ఊళ్ళో ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, వెళ్ళి ఆ శివ స్థూపం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. శక్తికి ఒక లక్షణం ఉంటుంది, అది ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు విద్యుత్ ఉందనుకోండి, పరిగెడుతుంది ప్రవాహం. ఇప్పుడు ఆ లోపల ఉన్న శక్తి పైకి తరంగముల కింద వ్యాప్తి చెంది ఉంటుంది. మీరు ఆ తరంగములలోకి వచ్చి నిలబడి తిరుగుతున్నారనుకోండి, ఏ ఆలోచన చేస్తే మీకు ఆ కష్టం పోతుందో అలా కష్టం పోయే శక్తి అందులోంచి మీ మనస్సులోకి ప్రవేశించి ఆ నిర్ణయం వేపదు బుద్ధిని మారుస్తుంది. కాబట్టి ఊళ్ళో ఉన్నవాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళని రక్షించుకోవడానికి పరమాత్మ పేరు రాసి స్థూపం కట్టుకోవాలి కదా. రామనామం ఎంత గొప్పదో శివనామము అంతే గొప్పది. శివుడు రాముడని రెండు లేవుగా, ఇప్పుడేగా విన్నారు మీరు మహానుభావుడు చేసినటువంటి స్తోత్రం. ఆ శుక్రాచార్యుల వారు గురుత్మంతుడవు కూడా నువ్వే అని చెప్పారు. ఉన్నది ఒక్కటే పదార్థం. ఈనాడు మనకి నామం రాసే అవకాశం వచ్చింది, రాసాం, ఈశ్వరుడు అటువంటి ప్రచోదనం ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడైనా మనకి అవకాశం వస్తే రామకోటి కూడా రాసి రామనామాలకు స్థూపం కడదాం. మనకి రామనామం మీద పరమ ప్రీతి, రామనామం అంటే పొంగిపోతాం. మనకేమి శివనామమే రాయాలి, రామనామం రాయకూడదని మనకేమి భేషజాలు లేవు. ఇవాళ ఈశ్వరుడు మనకు ఆ ప్రచోదనం ఇచ్చాడు, శివనామం రాస్తున్నాం. రేపు ఈశ్వరుడు మళ్ళీ ప్రచోదనం ఇస్తే ఈ స్థూపం కాదండి రామనామ స్థూపం కూడా కడదామండి అని మీ అందరూ సంతోషపడ్డారనుకోండి. నిన్న ఎందరో ప్రాంగణంలో కూర్చుని శ్రీ శివ రాస్తుంటే ఎంత సంతోషించానో నేను. ఎంత చక్కగా వీళ్ళందరూ ఆ పుస్తకాన్ని టైం వేస్ట్ అవ్వకుండా ఎలా రాసుకుంటున్నారా అనిపించింది. చక్కగా ఆ పుస్తకాలన్నీ స్థూపంలో వేస్తాం. ఇవాళ ఈశ్వరుడు ఆలోచన ఇచ్చాడు, ఏమో ఒకనాటికి ఈ దేవాలయ ప్రాంగణం ఎక్కడెక్కడ కోరికలు తీరని వాళ్ళు కాకినాడ వెళ్ళి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో రామకోటి స్థూపం, శివకోటి స్థూపం, కృష్ణకోటి స్థూపం, అంబాకోటి స్థూపం, అన్ని స్థూపాలలో ఉన్న ఏకైక దేవాలయం కాకినాడ అయ్యప్ప గుడి, వెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యండి అని పిల్లల్ని పంపుతారేమో. పంపి పిల్లలు కూడా ప్రదక్షిణాలు చేసి శివస్థూపానికి, శక్తి స్థూపానికి, రామస్థూపానికి ప్రదక్షిణం చేసి వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోండని, లేకపోతే పసుపు బట్టలు కట్టుకోగానే ఇక్కడికి తీసుకొచ్చి స్థూపాలకి ప్రదక్షిణాలు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయేమో. ఎంతమంది పసుపు బట్టలతో రావాలో ఈ గుడికి రాబోయే కాలంలో. కనుక మనందరం వినడం, చక్కగా దాన్ని ఆచరణలో పెట్టుకోవడం. మీరు విన్నారు కదా ఇప్పుడు శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో, శుక్రుడు ఏ స్థాయికి వెళ్ళగలిగాడు, అంధకాసురుడు చావవలసిన వాడు ప్రమదగణాల్లోకి వెళ్ళిపోయాడు, అది ఏ దృష్టికోణం మారడం వల్ల అటువంటి శాశ్వతత్వాన్ని పొందాడు, అది మనం గ్రహించవలసినటువంటి నీతి. గ్రహించి ఆచరణాత్మకం చేసుకున్ననాడు మనం ధన్యులవుతాం. మనకి అటువంటి శక్తి ఈశ్వరుడు మీద హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఆయన మనకిచ్చి రక్షించుగాక.